అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు నేనైతే పూజని చాలా బాగా చేసుకున్నాను మీరందరూ కూడా చేసుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీ కోరికలన్నీ కూడా మీ సంకల్పాలన్నీ నెరవేరని మనస్ఫూర్తిగా అమ్మవారికి నేను కూడా నమస్కారం చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను వచ్చేసి ఇవాళ పోలాల అమావాసని చాలా బాగా చేస్తున్నాను ఆ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ పోలాల అమావాసకి పూజకి నేను ఏమేమి ఎలా ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి నిన్నటి క్లిప్ అనమాట ఇక్కడ యాక్చువల్గా చూడండి గోంగూర మనం ఒల్చుకున్న తర్వాత వాడేసిన తర్వాత కాడలు ఉంటాయి కదా ఆ కాడలు మళ్ళీ మా పెద్దవాడు వచ్చేసి దీంట్లో పెడుతున్నాడు అనమాట ఆల్రెడీ ఇదివరకు పెడితేనే ఆ పక్క చెట్లో చూడండి పక్క కుండీలో అంతా గోంగూర ఆకు వచ్చేస్తుంది అది ఒకసారి కోసాము మళ్ళీ వస్తుందన్నమాట అందుకని చెప్పి వాడు వర్షం ఉన్నా కూడా అలా పెడుతున్నాడు యాక్చువల్గా ఏం లేదు వర్షం ఉంటే తడవనియటం కానీ మట్టిలో కానీ సహజంగా ఇంకా ఆడుకొని ఇవ్వట్లేదు కదా వర్షం లాంటి జలుబు చేసిన తడవనియట్లేదు కదా ఈ వంక పెట్టుకొని నేను పెడతాను పెడతానని చెప్పి కూర్చొని ఆ రేల్లో తడుచుకుంటూ ఇక్కడ మొక్కలు అనేవి పెడుతున్నాడు ఆ గోంగూర అన్నింటినీ కూడా కాళీగొన్న కుడిలో అక్కడక్కడ అలా పెట్టిస్తున్నాను అనమాట అది ఒక పక్కన చూస్తారు కదా కంద మొక్కలు వస్తాయి ఆ కంద మొక్కలు పెట్టే నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మా అత్తారింటి పత్తి ప్రకారం నేను చేస్తున్న కంద మొక్క పూజ పోలాల అమావాస్య పూజ కాబట్టి కంద మొక్కని ఆనవాయితీ ఉంది కాబట్టి నేను ఇక కంద దొంపేం పెట్టకుండా కంద మొక్కని పెట్టే పూజ అనేది చేస్తాను అయితే పెట్టే నైవేద్యాల్లో తొమ్మిది రకాల కూర మొక్కలు వేసి పులుసు పెడతారని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ సొరకాయ ముల్లంగి వంకాయ వక్క దొండకాయ చిక్కుడుకాయ అలాగే మనకి డ్రమ్స్టిక్ అదే మునక్కాయ బెండకాయ టమాటా ఇవన్నీ కూడా తీసుకున్నాను మొత్తంగా నైన్ ఐటమ్స్ అనమాట తొమ్మిది రకాల కూర మొక్కలతో పులుసు అనేది పెడతాము ఇది ఎవరికైనా పంచి పెట్టినా కూడా మంచిదే ఈ రోజున ఈరోజు మనం చేసే నైవేద్యాలు సో నేను వచ్చేసి పులిసైతే పెట్టాను అలాగే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లన్నీ కూడా మాప్ పెట్టేసి గ్యాస్ దగ్గర ఎట్లాగో ముందు రోజు రాత్రి తుడిచేసాను కాబట్టి ఇక్కడ మొదటిగా ప్రసాదాలు అనేవి స్టార్ట్ చేశాను అన్నమాట గారెలు అలాగే పూర్ణంబూరెలు రెండు నైవేద్యం పెడతారు నాకు అమ్మాయిలు లేరు కాబట్టి ఇద్దరు అబ్బాయిలే కాబట్టి నేను పూర్ణాల వరకే నైవేద్యం పెడతాను గారెలు ఇక నైవేద్యం పెట్టట్లేదు అనమాట అతయ్య గారి ఇంట్లో అయితే గనక మా ఆడపడుచు గారి కోసం అలాగే మా హస్బెండ్ మా గారి కోసం అన్నట్టుగా తనకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉండబట్టి తను అత్తయ్య గారు వచ్చేసి గారెలు కూడా నైవేద్యం పెడతారు నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి నేను పూర్ణాలు నైవేద్యంగా పెడతాను సో అందుకని చెప్పి నేను వరకే కరెక్ట్గా లెవెన్ వచ్చాయి అనమాట అంతే సో ఆ లెవెన్ని ని కూడా పిండి విధంగా పెట్టేశాను పెట్టేసి చక్కగా అవి కొంచెం స్టిక్కీగా మనకి పెనం నుంచి విడిపోతూ వస్తూ ఉంటుంది మనకి తెలిసిపోతూ ఉంటుంది అలా వస్తే చాలా అనమాట మనం దించేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చాలా చిన్న చిన్నవి చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ప్రసాదం కింద సగం తిని సగం వదిలేయకుండా పెద్దవి చేసిన అలా కాకుండా చిన్న చిన్నవి చేస్తే వాళ్ళకి కావాల్సిన వాటి వరకు తింటారు పడేయకుండా ప్రసాదం కాబట్టి తప్పనిసరిగా తినాలి కదా సో అందుకని చెప్పి ఇలా చిన్న చిన్నవి చేస్తే వాళ్ళకి కావాల్సిన వరకు తింటారనమాట ఇక్కడ వచ్చేసి నేను పదకొండు పూర్ణం బూర్లు అనేవి ఈ విధంగా వేశాను చిన్న చిన్నవి ఇక ఆ తర్వాత ఇంతకు నేను చూపించిన నైన్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఈ విధంగా పులుసు కూడా పెట్టేశాను ఇవి వచ్చేసి మాకు లంచ్కి పనికొస్తుంది అమ్మవారికి నైవేద్యానికి పనికొస్తుంది అలాగే నేనైతే మా పక్కన వాళ్ళకి కూడా ఇచ్చాను ప్రసాదం ఎందుకంటే ఎవరికైనా ఇస్తేనే చాలా మంచిది ఈ రోజున ఆ పులుసు కోసం తా ఈ ప్రసాదాల కోసం కూడా చేసుకుని వారు కూడా ఎదురు మాట కనీసం ప్రసాదం తింటే అన్న అంత మంచి ఫలితం ఉంటుందని పూజకి కాబట్టి ఇవి ఎవరికైనా పంచి పెడితేనే చాలా మంచిది ఇక ఇక్కడ నేను వచ్చేసి కంద మొక్కలు ఇంత చూపించాను కదా ఒక తల్లి మొక్క ఒక పిల్ల మొక్కలాగా రెండు పెడుతుంటారు కాబట్టి నేను రెండు మొక్కలు తీసుకొచ్చి నిన్నే నేను ఈ చొంబునంతా అలంకరణ చేసి సిద్ధం చేసి పెట్టుకున్నా కాబట్టి ఆ చొంబులో మట్టి వేసేసి ఈ మొక్కలు రెండింటినీ పెట్టేశాను అనమాట ఇక అలాగే నేను ప్రత్యేకంగా పీఠం పెట్టే ఏం చేయట్లేదు నా నిత్య పూజా మందిరంలో చేసుకుంటున్నాను నాకు చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి మందిరం నాకు అన్నీ పట్టేస్తాయి అనమాట నేను పూజ చేసుకోవడానికి అందుకని చెప్పి ఎక్కువగా పూజలు ఇక్కడే చేసేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారిని కూడా పెట్టుకున్నాను గౌరీదేవిలాగా ఎందుకంటే కంద మొక్క ఆనవాయితీ అనేది అత్తయ్య గారికి ఉంది కాబట్టి ఇక నేను కందదుంప పెట్టలేదు అన్నాను కదా సో మొక్క పెట్టినా కూడా పచ్చగా కనబడుతున్నాయి ఈ అమ్మవారిని పెట్టుకోవాలని అనిపించింది అందుకని చెప్పి ఈ అమ్మవారిని కూడా పెట్టుకొని మామిడాకులు అవి తెచ్చుకొని మందిరంలో మామిడాకులు పెట్టేసి అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసి ఇవి జస్ట్ బంతిపూలు పూజకి కాదండి అలంకరణకి మాత్రమే ప్లేట్ చుట్టూ అలా ఉపయోగించాను ఇవి పూజకి వాడరు అలంకరణకి వాడుకోవచ్చు కాబట్టి అమ్మవారి చుట్టూ కూడా ఆ విధంగా పచ్చటి పూలు బాగా కనపడతాయి ఆ గ్రీన్ లీవ్స్ దగ్గర అని చెప్పి ఆ విధంగా పెట్టాను ఇక అలాగే మిగతా పటాలన్నిటికి కూడా ఒక్కొక్క పువ్వు అనేవి పెట్టుకుంటూ వస్తాను తెలిసిందే కదా ఏదైనా పండగలు అదే అంటే పూలు కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి సో మాలలు ఏవి తెచ్చుకోలేపాను ఒక్క జాజిమూల తెచ్చు జాజిమాల తెచ్చుకుంటే కొన్ని నేను పెట్టుకున్నాను కొన్ని అమ్మవారికి అయితే ఇలా మాలగా వేశాను అనమాట ఇక అలాగే ఎర్రటి మందార పూలతో చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఇక్కడ నేను దీపారాధన చేసి పూజ మొదలుపెట్టిన తర్వాత నేను ఎర్రటి పూలతో పూజ అనేది అమ్మవారికి చేసుకుంటున్నాను తెల్లవార్జ్యం లేచి ముందు ఈ పూర్ణాలు ఇవన్నీ చేసేసి మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి పిల్లలకి ఎలాగో ఇవాళ హాలిడే ఇచ్చారు సో వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూసిన తర్వాత మాత్రమే నేను పూజకు కూర్చున్నాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళని అలా వదిలేసి నాకు పూజకు కూర్చోడానికి కుదరదు అందుకని చెప్పి నేను ముందుగా వాళ్ళ పళ్ళు చూసి పిల్లల పని కూడా చూసిన తర్వాత ఇక్కడ అప్పుడు నేను పూజకు కూర్చున్నాను అనమాట ఇది వచ్చేసి మా అత్తవారింటి పద్ధతి ప్రకారం నేను చేసుకున్న పూజ అమ్మవాళ్ళకైతే అసలు అటువైపు లేదనమాట పోలాల అమావాస్య చెయ్యరు కంద మొక్క కూడా ఒకవేళ పెట్టుకోకపోయిన వాళ్ళు కూడా కొంతమంది అంటే పసుపు గోరిని పెట్టు కానీ ఇలా అమ్మవారిని పెట్టుకొని కానీ మామూలుగా పూజ చేసుకుంటారు అంతే నాకు పెళ్ళైన తర్వాత మాత్రమే ఈ పూజ అనేది మొదలు పెట్టాను ముందు అంతగా నాకు తెలియదు అత్తగారు వాళ్ళు ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కాబట్టి అక్కడి నుంచి బాగా ఈ పూజను ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ శ్రావణ అమావాస్య చేస్తారు కొంతమంది ఈ వైజాగ్ డిస్టిక్లో వాళ్ళు కానీ కొంతమంది వచ్చేసి నెక్స్ట్ వచ్చే అమావాస్యకి మహాలయ అమావాస్య కూడా చేసేవాళ్ళు ఉంటారు ఒకవేళ ఈ ఈ వారం ఈ శ్రావణ అమావాస్య మీరు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు నెక్స్ట్ అమావాస్యకి చేసుకోవచ్చు అనమాట మహాలయ అమావాస్యకి ఈ పొలాల అమావాస్య పూజను చేసుకుంటారు ఎక్కువ మంది ఇక ఇక్కడ నేనైతే అత్తయ్య గారి వాళ్ళు ఈ మాసానికే ఈ శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకే చేసుకునే పద్ధతి ఉంది కాబట్టి నేను వాళ్ళని ఫాలో అవ్వాలి కదా సో అందుకని చెప్పి నేను పెద్దవాళ్ళు చేసిన దాని ప్రకారం ఈ అమావాస్యకి నేను పూజ అనేది చేసుకున్నాను అమ్మవారికి పూజంతా చేసుకొని ఈ పసుపు కొమ్మును పెట్టి అమ్మవారికి తాంబలం ఇస్తాము మళ్ళీ తీసుకెళ్లి ఆ పసుపు కొమ్ము లాగా అమ్మవారికి కట్టాలి కాబట్టి నేను తాంబూలం అనేది అమ్మవారికి ఇచ్చేసి ఆ పసుపు కొమ్మను తీసేసి ఆ చెట్టు కడుతున్నాను నిన్న ఒకళ్ళు అడిగారు పసుపు కొమ్ములు లేకపోతే ఏం చేయాలి అనేది పసుపు కమ్ములే ఈ తోరానికి ఇలా ఈ విధంగా తయారు చేసుకుని కట్టాలన్నమాట ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ములు లేకపోతే కనుక మీరు మన వరలక్ష్మి వ్రతంలాగా తోరంలాగా పువ్వుకైనా కట్టుకొని మీరు అప్పుడు చేతి కట్టేసుకోండి మామూలుగా ఈ పసుపు కమ్ము వెళ్ళో కట్టుకుంటారు కదా పువ్వుతో తయారు చేసిన తోరం అయితే చేతికి కట్టేసుకోండి మన వరలక్ష వ్రతం తోరంలాగా సరిపోతుంది అది ఏంటంటే ఇంకా తప్పదు లేవు పసుపు కొమ్మలు ఇంట్లో టైంకి అనుకుంటే మాత్రమే లేకపోతే పసుపు కొమ్మలే తెచ్చి ఏర్పాటు చేసుకోండి మూడే కదా పసుపు కొమ్మలు అనేవి ఇక ఆ తర్వాత అమ్మవారికి కూడా నైవేద్యాలు అన్ని పెట్టేసి తాంబలం ఇచ్చేసాను కదా ఇక హారత అనేది కూడా ఇస్తున్నాను చూసారు కదా నా మందిరం అంతా అది యాక్చువల్గా అర మొత్తం కూడా పెద్దది కానీ ఆ మందిరం అంతా కూడా నిండుగా జగ్గ మామిడి ఆకులతో ఎర్రటి పూలతో కందమొక్కతో చాలా నిండుగా ఉంది పూజ అంతా కూడా అమ్మవారికి చాలా బాగా చేసుకున్నాను హారతనిది ఇచ్చేసి నా పూజని కంప్లీట్ చేసుకున్నాను సో ఈసారి మా పోలాల అమావాస్య ఇలా జరిగింది ఇదిగోండి కంద మొక్కకి ఈ విధంగా ఈ పసుపు కొమ్మని కట్టేస్తామన్నమాట మళ్ళీ ఈ పసుపు కొమ్మల్ని పూజ అంతా అయిన తర్వాత తీసేసిన తర్వాత అంటే ఎప్పుడైతే అమ్మవాని కదిలించి తీసేస్తామో అప్పుడు ఎక్కడైనా పచ్చని చెట్టు దగ్గర వేసేయండి మెళ్ళలో కట్టుకున్నది కానీ పిల్లలకు కట్టింది కానీ తోరం చెట్టు కట్టింది కానీ అయితే మరి రేపు మంగళవారం వచ్చింది కదా ఎప్పుడు కదిలించాలి అని అడిగారు సహజంగా మీరు రేపు మంగళవారం అంటే అమ్మవారిని కదిలించము సో రేపంతా కూడా పూజ చేసుకొని బుధవారం ఉదయం మరొకసారి పూజ చేసి చెట్టు కంద మొక్క అలా ఉండిపోతుందండి వాడినా పర్లేదు బుధవారం ఉదయం మళ్ళీ పూజ చేసుకుని అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత ఉద్వాసం చెప్పి తీసేయాలి ఒకవేళ మాకు మూడు రోజులు అలా ఉంచుకొని కుదరకపోతే కనుక ఇప్పుడు సోమవారం రాత్రి లోపల మీరు అమ్మవారిని కదిలించి తీసేయండి అంటే కదిలించేయండి తర్వాత తీసేసి సర్దేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు ఊరు వెళ్ళడానికి అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల మీరు మూడు రోజులు ఉంచుకోకపోతే రేపు మంగళవారం వచ్చింది తీయకూడదు కాబట్టి ఈ పూట కదిలించేసి ఇప్పుడు తీసేయండి లేదంటే కనుక మీరు రెండు రోజులు దీపారాధన చేయగలము మూడు రోజులు అనుకుంటే కనుక రేపు మంగళవారం పొద్దున సాయంత్రం దీపారాధన చేసి అమ్మవారికి పాలో పండుగ నైవేద్యం పెట్టాలి మళ్ళీ బుధవారం కూడా నైవేద్యం పెట్టి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అమ్మవారిని కదిలించి తీసేయాలన్నమాట అలాగే మెల్లో పసుపు కొమ్ములు కానీ ఇవన్నీ కూడా ఏదైనా పచ్చని చెట్టు దగ్గర అయితే అమ్మవారికి ఉద్వాసం చెప్పాక తీసేయండి నేనంటే పూజా మందిరం చేసుకున్నాను ఇంకా అక్కడ నాకు అడ్డలేదు కాబట్టి నేను ఉంచేసినా పర్లేదు కొంతమందికి ఏదైనా చిన్న పూజామందిరం కుదరదు అనుకున్నప్పుడు ఇవాళ కదిపేసి తీసేయండి ఇక్కడ కూడా వచ్చేసి నేను కూడా పసుపు కొమ్మని మెళ్ళలో కట్టేసుకున్నాను పక్కన హస్బెండ్ మీరు పూజ చేసుకునే టైంకి ఉంటే కనుక అతని చేతే కట్టించుకుంటాము సహజంగా కానీ మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వరకు రారనమాట ఈవినింగ్ దాటిపోతుంది సో అందుకని చెప్పి నేనే కట్టేసుకుంటున్నాను ఇక అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు చేసుకున్న పూజని నాకు షేర్ చేశారు చూడండి ఎంత బాగా చేసుకున్నారో అమ్మవారిని కూడా వాళ్ళు కూడా సేమ్ ఇలా మొహం పెట్టుకొని అమ్మవారి ఫేస్ పెట్టుకొని శివుని పార్వత చిత్రపటం పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారు మీరు ఎవరైనా కూడా ఇలానే చేసుకొని ఉంటే కనుక నాకు షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నేను మిగతా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను వీళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు ఆ అమ్మ ఆశీర్వాదాలు దర్శనం మీ కూడా కలగాలి అని చెప్పి నేను వాళ్ళ వీడియో మీ కూడా షేర్ చేస్తున్నాను ఇది ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు చేసుకున్న పూజ అనమాట ఇవాటి పూజ పెట్టగానే నాకు నన్ను గుర్తుంచుకొని నాకు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు చాలా బాగా చేసుకున్నారు పూజ మీ వల్ల మీ అమ్మవారి దర్శనం కూడా మాకు అందరికీ కూడా కలిగింది ఇది ఫ్రెండ్స్ మా ఇంటి పొలాల అమావాస్య పూజని మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఇంకా ముందు ముందు ఇక మనకి దసరాలు వినాయక చవితి రాబోతుంది కాబట్టి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు నా ఛానల్లో వాచ్ చేయొచ్చు మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం